నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ప్రస్తుతం వేణుస్వామి ఒక మాట అన్నారు, ఏంటంటే నెగిటివ్ పబ్లిసిటీ విజయ్ కొంపం ఉంచింది, అందుకే ది ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయ్యింది, అలాగే గుంటూరు కారం కూడా నెగిటివ్ పబ్లిసిటీ వల్లనే ఫ్లాప్ అయింది అని చెప్పేసి అంటున్నారు. అసలు మీరేమంటారు? అంటే దాదాపు ప్రొడ్యూసర్లు అదే మాట్లాడుతున్నారు, దిల్రాజ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే కలెక్షన్స్ బాగుంటే ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే వేణుస్వామి అన్నాడు అనే దాంతో కంటే కూడా నిర్మాతలు కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే కంటెంట్ బాగుంటే ఎవరూ ఆపరు సినిమాని. కంటెంట్ బాగుండి సినిమా గనక కనెక్ట్ అయితే ఆడియన్స్కి ఎవరన్నీ చెప్పినా చూసేస్తారు. కానీ కంటెంట్ బలంగా లేకపోతే, గుంటూరు కారం విషయంలో జరిగింది అదే. మహేష్ బాబు ఉన్నాడు అక్కడ క్రౌడ్ పుల్లర్ అతను, అలాగే ఇతర కాస్టింగ్ అంతా కూడా చాలా భారీగానే డిజైన్ చేశారు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చినటువంటి మూడో సినిమా అది, దానికి ఉండాల్సిన క్రేజ్ ఉంది. టైటిల్ కూడా చాలా పవర్ఫుల్గా పెట్టారు, గుంటూరు కారం అని. కాకపోతే కథ విషయంలో ఆయన కిచిడి ఉండే ప్రయత్నం చేశాడు, అది ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. అంటే రకరకాల సందేహాలు కలిగేలాగా ఆ నడక ఉంది సినిమాలో, దాంతో జనాలు డిస్కనెక్ట్ అయ్యారు ఆ సినిమాకి. మహేష్ బాబు ఉన్నా ఎవరున్నా సరే, అంటే గతంలో స్టార్ హీరోలు ఉంటే జనం చూసేసేవాళ్ళు, అదేదో ఆచారంలాగా. ఇప్పుడు ఎన్టీఆర్ కృష్ణ రోజుల్లో పర్టికులర్గా ఎన్టీఆర్ గారి సినిమాలు రివ్యూస్ బ్యాడ్గానే ఉండేవి. రివ్యూస్ బ్యాడ్గా ఉన్నప్పటికీ థియేటర్ల దగ్గర జనాలు మాత్రం ఉండేవాళ్ళు. చాలామంది సినిమా బాగున్నా బాగాలేకపోయినా తిట్టుకుంటూనే వెళ్ళి చూసేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఎంత పెద్ద హీరో సినిమా అయినా బాగాలేదు అంటే పక్కన పెట్టేస్తున్నారు. ఈ పక్కన పెట్టేయడానికి కారణం ఏంటంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ రోజున థియేటర్ తప్ప వేరే అవకాశం లేదు. అందుకని సినిమా బాగాలేదన్నా సరే ఒకసారి చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. పైగా థియేటర్ల టికెట్ల రేట్లు తక్కువ ఉండేవి, స్నాక్స్ రేట్లు తక్కువ ఉండేవి, కాబట్టి అలా వెళ్ళి కూర్చునేవాళ్ళు, పెద్ద భారీ నష్టాలు వచ్చేవి కాదు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పెద్ద హీరో సినిమాకి పెద్ద నష్టాలు వచ్చేవి కాదు, కొద్ది మేరకు నష్టాలు వచ్చేవి. తర్వాత అది అంటే సెకండ్ రిలీజులు థర్డ్ రిలీజుల్లో కవర్ అయిపోయేది. అది అంటే 5 ఇయర్స్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండేది సినిమా. కొంత పెట్టుబడి డిస్ట్రిబ్యూటరే పెట్టేవాడు సినిమాకి, కాబట్టి పూర్తి భారం నిర్మాత మీద ఉండేది కాదు. అది షేర్ చేసుకునేవాళ్ళు, 5 ఏళ్లలో రికవర్ అయిపోయేది సినిమా. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు సినిమాకి అనేక ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్లాట్ఫామ్స్ మీద సినిమా అంటే ఇక్కడ థియేటర్లో ఫెయిల్ అయితే అది ఓటీటీలోకి వస్తుంది, ఓటీటీలో చూద్దామనే ఉద్దేశంతో ఆగిపోతున్నారు. సినిమా బాగాలేదు అనే టాక్ వచ్చినప్పుడు ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటున్నారు జనాలు? బాగాలేదు అంటున్నారు కదా, బాగాలేదని టాక్ వచ్చేసింది కదా, ఎందుకు థియేటర్కి వెళ్ళటం? 4 రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది, అప్పుడు చూద్దాం ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా అనే వాతావరణానికి వెళ్ళిపోయారు జనాలు. ఆ నెట్టేసింది వీళ్ళే. కంటెంట్ బాగుంటే థియేటర్లోనే చూడాలి సినిమా అనిపిస్తే థియేటర్కి వెళ్తారు. ఆ లెవెల్లో సినిమా ఉండాలి. రెండోది థియేటర్కల్ రైట్స్ అనేది ఒక భాగం అయిపోయింది. థియేటర్ కూడా ఆడియన్ ఫ్రెండ్లీగా లేదు. గతంలో ఆడియన్ ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు జనాలు సరదాగా థియేటర్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మల్టీప్లెక్స్లు తప్ప సింగిల్ స్క్రీన్స్ చాలా వరకు తగ్గిపోయినాయి. సింగిల్ స్క్రీన్లు ఉన్న దగ్గర ఫ్యామిలీ స్టార్కి జనాలు బాగానే పెడుతున్నారు, కానీ మల్టీప్లెక్స్లోకి వెళ్ళట్లా. ఎందుకంటే సినిమా బాగాలేదు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళి 200 పెట్టి టికెట్, 200 300 పెట్టి టికెట్ కొని లోపలికి వెళ్ళి 500 పెట్టి పాప్కార్న్ కొని 1000 రూపాయలు ఎందుకు నష్టపోవాలి అనే వాతావరణం వలన వెళ్ళట్లేదు వీళ్ళు. మల్టీప్లెక్స్లకి వెళ్ళట్లేదు. మల్టీప్లెక్స్లు తెరిచేశారు కానీ సింగిల్ స్క్రీన్స్ దగ్గర పర్వాలేదు. అంటే ఈ రోజు నుంచి ప్రాబ్లం మొదలవచ్చు. అంటే నిన్నటి వరకు లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి నిన్నటి వరకు కొంత స్ట్రాంగ్గానే ఉంది సినిమా. ఈ రోజు నుంచి డౌన్ఫాల్ మొదలైంది.
అందుకని సినిమా కంటెంట్ బాగుంటే జనాలు థియేటర్కి వెళ్ళి చూస్తారు. థియేటర్ ఒకటే కాదు ఇప్పుడు ఆప్షను, అనేక చోట్ల సినిమా ప్రదర్శితం అవుతుంది. అది ఓటీటీలో చూస్తారు, ఓటీటీలో వదిలేసిన వాళ్ళు తర్వాత యూట్యూబ్లో వస్తే చూస్తారు. ఇలా రకరకాల డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు, శాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు. ఓటీటీ, డిజిటల్, శాటిలైటు, థియేటరు, ఇలా రకరకాల హక్కులు అమ్ముతున్నారు సినిమాకు సంబంధించి. అందుకని ఈ విస్తృతి పెరిగింది, వ్యాపార విస్తృతి కూడా పెరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా చూడాలి. ఏదేమైనా థియేటర్లో ఫెయిల్ అయింది ఆ సినిమా. థియేటర్లో థియేటర్లకు ఆడియన్స్ని రప్పించడంలో వెరీ ఫస్ట్ డేనే తడబడింది. అంటే విజయ దేవరకొండ సినిమాల్లో ఈ సినిమా సాధించినటువంటి ఓపెనింగ్స్ చాలా డౌన్లో ఉన్నాయి అనేది మొదటి రోజే బయటకు వచ్చిన వార్త. ఎందుకుంది అంటే టీజర్ నుంచి ట్రైలర్స్ నుంచి వాళ్ళు బజ్ క్రియేట్ చేయలేకపోయారు. అంటే ఒక కొత్తదనము లేకపోతే ఒక షాకింగ్ ఐటము కనిపించలేదు. ఆ కనిపించకపోవడంతో జనాలు థియేటర్ల వైపు పోటెత్తలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ రెండు రకాల వాదనలు వస్తున్నాయి. ఒకటేమో రివ్యూలు సినిమాని నాశనం చేసినాయని దిల్రాజు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన వేణుస్వామి గారు లాంటి వాళ్ళేమో ఆయన అదే చెప్తున్నాడు, బ్యాడ్ రివ్యూసే, నెగిటివ్ రివ్యూసే సినిమాలను చంపేస్తున్నాయని. ఇది ఒక ఆర్గ్యుమెంట్. రెండోది విజయ దేవరకొండ మీద పనిగట్టుకుని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది, అందువలన సినిమాకి జనాలు రావడం లేదు అనేది ఒక వెర్షన్. అది ఆల్రెడీ ఒక కేసు కూడా ఫైల్ చేశారు సైబర్ క్రైమ్లో. ఇంత గందరగోళం జరుగుతోంది. కానీ కంటెంట్ విషయంలో మనం చెప్పింది ఏమిటి, జనాలకు ఎక్కడ కనెక్ట్ కాలేదు అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది. విజయ దేవరకొండ నుంచి బెటర్ కంటెంట్ ఆశిస్తున్నారు ప్రజలు. అతను అద్భుతమైన నటుడు, మంచి పెర్ఫార్మర్. ఈ సినిమాలో కూడా చాలా బాగా నటించాడు అతను. అతని పాత్ర పరిధిలో ఆ పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు నటుడుగా. అంత అద్భుతమైనటువంటి నటుడు ఇలాంటి సబ్జెక్టులు చేస్తాడని జనాలు అనుకోవడం లేదు. అతను కొత్త తరహా కథలతో వచ్చిన ఏ రోజున జనాలు అతన్ని నిరాదరించలేదు. అర్జున్ రెడ్డిని నిరాదరించలేదు, అలాగే పెళ్లి చూపుల్ని కాదనలేదు, గీత గోవిందాన్ని కూడా కాదనలేదు. రెండోది ఈ సినిమాకు సంబంధించిన గొడవ ఏంటంటే గీత గోవిందం తాలూకా ఫ్లేవర్ ఉంది ఈ సినిమాలో కొంత. పర్టికులర్గా సెకండ్ హాఫ్లో ఆ ఎపిసోడ్ని కొంత ఈగో క్లాష్ని నడపాలని ప్రయత్నం చేశాడు డైరెక్టరు. అదేమో ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. రెండోది అది ఆర్గానిక్గా కూడా అనిపించలేదు. ఆ కాన్ఫ్లిక్ట్కి ఒక బలమైనటువంటి ఆలంబన లేకుండా పోయింది. చాలా విషయాలకు సంబంధించి బలమైనటువంటి ఆలంబన లేకుండానే సన్నివేశాలు డిజైన్ చేశాడు డైరెక్టర్. అందుకని సినిమాని జనాలు భరించలేక వదిలేశారు అంతే తప్ప విజయ దేవరకొండ మీద ప్రేమ లేక లేదా దిల్రాజు గారు మంచి సినిమాలు తీయరనో కాదు. గుంటూరు కారం విషయంలో కూడా అంతే. మహేష్ బాబు మీద ప్రేమ లేక కాదు, త్రివిక్రమ్ మీద ప్రేమ లేక కాదు. ఆయన ప్రాపర్గా తీసిన సినిమా అలవైకుంఠపురంలో భుజాన్ని ఎత్తుకుని చాలా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమా సరిలేరు నీకెవరు మీద రిలీజ్ అయింది, అది దానికంటే ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసింది. మహేష్ బాబు మీద ప్రేమ లేదు అనుకునో లేదా త్రివిక్రమ్ మీద ప్రేమ లేకో ఆ సినిమాని రిజెక్ట్ చేయలే జనాలు. గుంటూరు కారాన్ని, గుంటూరు కారంలో కంటెంట్ లేదు, కథ విషయంలో కిచడీ వండాడు ఆయన, రకరకాలు కలిపాడు. ఆ కలిపినటువంటి వంటకం జనాలకి నచ్చలేదు. అందుకని ఒకటి, జనాల స్థాయి పెరిగింది. జనాలు గతంలోలా లేరు. నిన్న రామ్ గోపాల్ వర్మ కూడా అదే చెప్పాడు, పబ్లిక్కి కనెక్ట్ అయ్యే సినిమాలు మనం తీయలేకపోతున్నామని చెప్పి. రామ్ గోపాల్, నా ఇష్టం, నేను తీసిన సినిమా మీరు చూస్తే చూడండి, చూడకపోతే చూడకపోండి, నాకేంటి అని మాట్లాడిన వర్మే పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని మాట్లాడాడు. పబ్లిక్ ఒపీనియన్కి వెళ్ళాలి, మన స్క్రిప్టులు జనాలకు చూపించి ఇది వాళ్ళు చూస్తామంటే తీద్దామన్నాడు. పాతాళ భైరవ సినిమా నాటికే పింగళ నాగేంద్రరావు గారు డైలాగ్ రాశాడు, జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూడాలా అని. జనమే మనము, మనమే జనము అని పద్మనాభం క్యారెక్టర్తో సమాధానం చెప్పిస్తాడు. అంటే జనమే మనము అనుకోవాలంటే అసలు జనం గురించి వాళ్ళకి తెలియాలి. జనం గురించి తెలిస్తే జనంకి ఏం చెప్పాలో తెలుస్తుంది. జనాల స్థాయి పెరిగింది అనేది అర్థం చేసుకుని
వాళ్ళు ఏ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది స్టడీ చేసి మీ స్క్రిప్టులు తయారు చేసుకుంటే జనం చూస్తారు. లేకపోతే వాళ్ళు ఒక వేవ్ లెంగ్త్లో ఉంటారు, మీరు ఇంకో వేవ్ లెంగ్త్లో సినిమాలు తీసి మా సినిమాలు చూడట్లేదు మీరని చెప్పి కోప్పడితే ఎలాగా? రివ్యూలు 3 రోజులు ఆపండి, రివ్యూలు లేకపోతే సినిమాలు ఆడతాయి. నెగిటివ్ రివ్యూలు సోషల్ మీడియా చంపేస్తోంది సినిమా అంటే ఆపేయమనండి. చట్టాలు పెట్టి సినిమాల గురించి ఎవరు మాట్లాడినా 5 ఏళ్ళు శిక్ష, లేకపోతే ఎవరైనా నెగిటివ్ రివ్యూ చెప్తే ఉరి శిక్ష, ఇలాంటివి చట్టాలు మార్పిస్తే సరిపోతుంది కష్టపడి. అంతే తప్ప ఇప్పుడు ఇలా అరిస్తే ఎలాగా? వీళ్ళు ఈయన మాట్లాడింది కూడా వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడాడు అంతే. ఈయన కూడా చాలా సినిమాలు అంటే చాలామంది హీరోల మీద కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రభాస్ లాంటి వాడి మీద. అంటే తనకు అనుకూలమైన వాళ్ళ మీద ఒకలాగా, తనకు అననుకూలంగా అనిపించిన వాళ్ళు అంటే ఏదో విధంగా కాంట్రాక్ట్లోకి తీసుకున్నారా కొంతమందిని అనిపిస్తుంది ఇది చూస్తే. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో, ప్రభావితం చేస్తున్న, ప్రజల్ని ప్రభావితం చేసుకున్నటువంటి వ్యక్తుల కేటగిరీ అని ఒకటి తయారు చేశారు. ఆ కేటగిరీలోకి వేణుస్వామిని వేసి ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ప్రొడ్యూసర్లు అనే అనుమానం. అంటే ఆ ఫంక్షన్స్లో కూడా కనిపిస్తున్నాడు ఈయన, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ వాటిలో కనిపిస్తున్నాడు. అందులో భాగంగా ఈ కామెంట్స్ వచ్చాయేమో అనే సందేహం ఇప్పుడు కలుగుతోంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.